ఎక్స్క్యూజ్ మీ, yes, I am Kotlingam PhD in psychology. Specialization in abnormal things, okay? I am Dr. Satyanarayana, RMP. తెలిసే వచ్చాను. కూర్చోవచ్చా? చెప్పండి డాక్టర్. ఈ మధ్యన ఒక మతిమరుపు ఎక్కువైపోయింది. మతిమరుపు సెన్స్ ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాను. 5 నిమిషాల ముందు ఏం జరిగిందో ఇప్పుడు గుర్తుండట్లేదు. అది నా ప్రాబ్లం. ప్రతి 5 నిమిషాల ముందు ఏం జరిగిందో గుర్తుండట్లేదు. Yes. ఈ జబ్బు మీకు ఎప్పటి నుంచి ఉంది? ఏ జబ్బు డాక్టర్? ఇప్పుడే కదా ఇది జబ్బు అని చెప్పారు. నేనెప్పుడు చెప్పాను? ఆయన నన్ను ఎందుకు పిలిచారు అక్కడికి? హూ ఆర్ యూ? వీడికి చాలా ముదిరిందండి. ఇదేవత్తి దాని సంగతి వదిలేయండి. మీరే వచ్చారు. మీ పేరు కోట్లింగం అని, పిహెచ్డి అని, సైకాలజిస్ట్ అని, గతం మర్చిపోతున్నానని మీరే చెప్పారు. మేము రమ్మలేదు. కరెక్ట్. ఇప్పుడు గుర్తొచ్చింది. అదే నా జబ్బు. నన్ను ఏం చేయమంటారు? ఈ మందులు వాడండి. వచ్చే శుక్రవారం కనిపించండి. అప్పటికి విషయం గుర్తుంటుందని గ్యారంటీ ఏంటి? నా పిండాకుడు. సరే ఓ పని చేయండి, మీ ఫోటో ఒకటి నాకు ఇవ్వండి. నాది ఎందుకు? అది చూస్తే ఇదంతా నాకు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ఫోటో చూసి వీడియో అనుకుంటే ఓకే. అందుకే ఓ పని చేస్తాను, ఈ ఫోటో తీసుకెళ్లి మా ఆవిడకి ఇస్తాను. శుక్రవారం నాకు ఇమ్మంటాను. అది చూడగానే నాకు ఒక ఐడియా వస్తుంది. నేను మీ దగ్గరికి వస్తాను. ఎలా ఉంది? సూపర్. ఫోటో ఒకటి ఇచ్చి నా పర్స్ లో ఇచ్చేయమంటారా? ఎంతసేపు దూడతారా బండి తొందరగానే. వదినా మెల్లిగా. జుట్టు కదమ్మా, ఎక్కడ పట్టుకుని లాగినా కొంచెం నెప్పిగానే ఉంటుంది. దేవుడు మనకిచ్చింది ఇదే. కుంకుడుకాయ పులుసు పోసినా దీనికే, క్లినిక్ షాంపూ రాసినా దీనికే, మూడేసినా జడేసినా అక్కడక్కడ రంగేసినా అంతా మగోళ్ళ కోసమే. జుట్టు ఎక్కువ ఉంటే దేవత అంటారు, జుట్టు తక్కువ ఉంటే బోడుమండ అంటారు కదమ్మా. సంజన, మీ కాలేజీలో రవి లేడు, వాణ్ణి మీ అన్నయ్యలు పట్టుకుని బాగా చితక్కు కొట్టారంట. నిజమా? నా పోర్టబిలిటీ మీద ఒట్టు. నా చెల్లెలికి లవ్ లెటర్ రాస్తా ఉంటారు. ఏం రాసావురా? ఏం రాసావురా లవ్ లెటర్? నిన్ను నిన్ను చూడకుండా నేను ఉండలేనని. ఇంకేం రాసావురా? ఇంకేం రాసావు? చెప్పురా. లేకపోతే లేకపోతే చచ్చిపోతానని. నువ్వు లేకపోతే చచ్చిపోతా. రవీన్ కొట్టారా? అవును. ఎందుకు కొట్టారు? నీకు లవ్ లెటర్ ఇచ్చాడట కదా. ఎవరు చెప్పారు మీకు? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నాకు నచ్చలేదు, చింపేశాను, అందుకే కొట్టాం. నేనేమన్నా మీకు కంప్లైంట్ చేశానా? అది కాదన్నయ్య, కాలేజ్ అన్నాక 100 మంది లెటర్లు ఇస్తారు. ఎవడెవడు ఇచ్చాడో లిస్ట్ ఇచ్చేయి, ఆళ్ల పని కూడా పడతాం. ఇలా ఎంత మందిని కొడతారు? ఎవరైనా కేసు పెడితే? ఈడు పెట్టాడు, అందుకే మన తరఫున సిద్ధు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సిద్ధునా? చదువు లేదు, సంచా లేదు, కాలేజీలో ఎవడనో ఒకటి కొట్టడం. అరే ఇటు తిరగరా, తిరుగు. ఓసారి నిన్ను చూడాలి తలెత్తరా. ఎత్తు బే, ఎత్తు. ఏంటి కనుబొమ్మలు ఎత్తి మరి చూస్తున్నావు ఏంటి? ఓహో, అంటే నేను నీకు అనే ఫీలింగ్ దించు దించు దిన్. చూడరా, చూడు చూడమ్మా. ఏంటి కోపంగా చూస్తున్నావు? కొడతావా కొడతావా కొడతావా? ఏంటో నేను ఇక్కడ మాట్లాడుతుంటే వాడు చూస్తున్నావు ఏంటి? నీ మాట్లాడితే నీకు లెక్కలేదా? లెక్కలేదా? మీరు అనుకుంటే ఎలా సార్? ఏంట్రో వాయిస్ రేజ్ అవుతుందో? ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? ఏం పేరు? పేరు మైకేల్ డగ్లస్. మైకేల్ డగ్లస్? ఏదో సిత్తు అని చెప్పారు కదా. ఎందుకు అడుగుతారు సార్? ఏంట్రా కామెడీ అయిపోయిందా? కామెడీ 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 ఎస్ఐ కనిపిస్తున్నా? కామెడీ ఎస్ఐ గడ్డ కనిపిస్తున్నా? ఎందుకు కొట్టావురా వాడిని? ఊరికనే కొట్టాను. ఊరికనే కొట్టావా? ఊరికనే కొట్టావురా? కొట్టావురా? ఊరికనే కొట్టావురా? తిట్టాడు సార్. తిట్టాడా? ఎందుకు తిట్టాడురా? ఊరికనే తిట్టాడు సార్. ఊరికనే తిట్టాడా? ఏరా నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను రా. సన్నాసా సన్నాసా కనిపిస్తాను సార్. సార్ సార్ రావయ్యారా, వీడు తోలిదిస్తున్నాను నేను. సార్ మా అబ్బాయిని కొట్టింది వీడు కాదు సార్, వేరే వాళ్ళు సార్. వీడు కాదా? నేనే సార్. వీడు కాదు సార్, సంజన అనే అమ్మాయి అన్నదమ్ములు సార్. మీ అబ్బాయిని కొట్టడం నువ్వు చూసావా? లేదు. మరి చెప్పితే నేనే కొట్టింది. వీడు కాదు సార్. వీడయ్యా, వీడు ఒప్పేసుకున్నాడు, నేను అలాంటి కొట్టేశాను కూడా సార్. లా అలానే ఉందయ్యా, మీ అబ్బాయిని కొట్టింది వీడే, మేము పట్టుకుంది వీడే, మా పని అయిపోయింది. కానీ మా పని అవ్వలేదండి, సిద్ధుకు బెయిల్ ఇచ్చానండి. బెయిల్ పర్లేదుగా, ఇన్ఫ్లుయెన్స్ ఫాస్ట్ గానే ఉంది. ఎందుకు రన్ అవుతావు? ఎందుకు రన్ అవుతావు? ఇదిగో రైటర్, ఆయన దగ్గర నువ్వు సంతకాలు తీసుకో, నాకు కొంచెం పని ఉంది ఇటుతోటి. తొందరగా పెట్టవాయి బాబు, బెయిల్ ఇచ్చినా గానీ మా వాడిని కొట్టి చంపుతున్నాడు ఆయన.
సంతకం పెట్టు, దస్కత్ కరో. సార్ వీడు కాదు సార్. అరే ఉండబోయ అంత అయిపోయింది, జామీన్ కూడా ఇస్తుంటే వీడు కాదు సార్ అంటున్నావు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయిందిరా లేకపోతే చంపేసి ఉండేవాడిని. అరే అమ్మా బాబు ఏం చేస్తుంటారా? పోయా సార్. మరి ఆళ్ళ నెలలు కొడతావు నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోక. మీకోసం ఉండిపోయాను సార్. నా కోసం ఎందుకురా? వస్తే ఇద్దరం కలిసిపోదామని. అవ్వ అవ్వ అవ్వ, నువ్వెందుకు వచ్చావయ్యా ఫీల్డ్ లోకి? మొదల స్టప్ సచ్చినోడు అబ్బా ఎంత గట్టిగా కొట్టేశారో దొంగ సచ్చినోడు. వాడి చేతులు పడిపోయి ఒరే వాడు ఈసారి ఎక్కడైనా కనపడితే నాకు చూపించు, వాడు వేసేద్దాం ఏమంటారు? ఎస్ఐ ఉంటాడు, ఎంత ఒప్పుకున్నా సరే ఊరుకోలేదు, నాలుగు పీకాడు అడిగని ఎదవ డౌట్లు. ఒరే షట్ ఎత్తరా అమ్మాయి, ఎదవా ఇక్కడ కూడా కొట్టాడు. బాగా రాయండి, వాడు లవ్ లెటర్ ఇవ్వడం, వీళ్ళు కొట్టడం, వీడు దెబ్బలు తినడం, సరదా తీరిందా? ఏంటే ఆడు మనోడు, మన కోసం ఏవైనా చేస్తాడు, చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు, సరదా తీరిందా అంటావేంటమ్మా? సిద్ధు ఇది ఉంచుకో, మాకు చూపించలేని చోట ఎక్కడైనా తగిలితే రాసుకో. ఏమ్మా రాసుకో, బాగా రాసుకో. ఏరా పోలీస్ స్టేషన్ కెళ్ళావంటా? అవును. నీకిదేం పోయే కాలరా? వాళ్ళ గొడవలని నీ భుజాన్ని వేసుకొని రాసుకొని తిరుగుతావేంటి? తిండి పెట్టేది మేము, చదివించేది మేము, చాకరీ చేసేది అక్కడ, రోజంతా వాళ్ళ ఇంట్లో తిరగడం, వాళ్ళ పనులు చేయడంతోనే సరిపోతుంది. నిన్నే చదివించేది లేదు, నువ్వు చదువు మానేసి నాకు సాయంగా ఉండు. మీ అత్తన కాంపౌండర్ దాన్ని నువ్వు అసిస్టెంట్ గా ఉండు. ఇది నీకే చెప్పేదే, చెప్తుంటే వినమే నిన్నే. ఈ ఫోటో నీదేనా? ఏ నీదేనా? నాదే. ఈ ఫోటో మా ఆవిడ పర్స్ లో చూశాను. ఎంతకాలం నుంచి సాగుతుందిరా మా ఆవిడకి నీకు మధ్యలో ఈ ఎఫ్ఐఆర్? ఎఫ్ఐఆర్ ఏంట్రా? ఏంటి అంటావేంట్రా? ఈ ఫోటో వెనకాలేంట్రా ఐ లవ్ యూ అని రాసుంది, అంత డీప్ లవ్? నువ్వు రాసావా మా ఆవిడ రాసిందా? ఏంటి ఇది? అది నేనే రాసానండి. నువ్వా? అంటే మా ఆవిడకి ఈడికి మధ్యలో బ్రోకర్ నువ్వన్న మాట? ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తావే నువ్వు? ఇంతకు ముందు నువ్వే పట్టుకెళ్ళావరా ఈ ఫోటో, పిచ్చి ఏదవా? నీకేమన్నా మెంట్లా? ఫోటో తీసుకెళ్లి మా ఆవిడ నిన్ను కలపాల్సిన అవసరం నాకేంట్రా? ఈ ఫోటో మళ్ళీ మా ఇంట్లో కనపడిందా నీకు దండేసేస్తాను జాగ్రత్త. ఆవిడ మన పేషెంటే, పైగా మతిమరుపు, ఆ ఎదవ ముందు ఏం జరిగిందో పూర్తి మర్చిపోయాడు. ఏంటి చెప్పు, నేను అడిగానా? మీ అన్ని పంపించాడు నాకు వద్దు. పేపర్ కొన్నాడట, తొందరగా తీసుకోవే. సార్ ఇక్కడ ఎవడో స్లిప్ లో అందిస్తున్నాడు. పిచ్చిది ఎవరవాడు? కానిస్టేబుల్స్ ఎరా ఇచ్చేసావా? ఏంట్రా అది? ఎంట్రా నాకు ఈ కర్మ? నువ్వేమో పట్టుకెళ్ళమంటావు, అదేమో పోలీసులు పట్టేవడానికి ట్రై చేసింది. ఫ్యామిలీ రా మీరు.